బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది బిగ్ టీవీ ఎఫెక్ట్. ఏ ఇతర మీడియా పట్టించుకోకపోయినా బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసి ఓ బాధితునికి న్యాయం చేసింది. కర్నూలు పోలీస్ స్టేషన్లో 3 రోజుల క్రితం వెలుగు చూసినటువంటి ఓ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. 4 ఏళ్ల క్రితం స్వాధీనం చేసుకున్నటువంటి వెండి నగదు మాయమైనటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీన్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుకులు పెట్టారు. చోరీ ఎవరు చేశారని విచారణ చేపట్టారు పోలీసులు. చివరకు మాయమైనటువంటి సొత్తును రికవరీ చేశారు. రెండు వేల 2019లో సరైన బిల్లులు లేకుండా వెండిని తరలిస్తున్నటువంటి కోయంబత్తూరుకు చెందినటువంటి వ్యాపారి నుంచి 105 కిలోల వెండిని 215,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. పంచలింగాల టోల్గేట్ వద్ద జరిగినటువంటి తనిఖీల్లో పోలీసులు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పట్లో వెండి ధర తక్కువగా ఉండడంతో సదరు వ్యాపారి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రేటు బాగా పెరిగిపోవడంతో సీజ్ అయినటువంటి తన వెండిని కోర్టు ద్వారా విడిపించుకునేందుకు అనుమతులు తెచ్చుకున్నాడు. ఇక పెనాల్టీ చెల్లించి వెండి కోసం స్టేషన్కు చేరుకున్నారు. దీంతో ఆ వెండి మిస్సింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఐదు రోజులుగా సీజ్ అయినటువంటి వెండి గురించి వ్యాపారి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు పోలీసులు. దీంతో ఈ కథనాన్ని బిగ్ టీవీ ప్రసారం చేసింది. అంతేకాదు పోలీసుల్లో కదలికలు వచ్చింది. ఇక వెండి సీజ్ అయ్యాక ఆ స్టేషన్లో 3 సీఐలు మారారు. ఎవరి హయాంలో ఈ ఘటన జరిగిందనే దాన్ని ఆరా తీశారు. చివరకు ఇంటి దొంగనే పని అని తేల్చారు పోలీసులు. తాజా మాజీ హెడ్ కానిస్టేబుల్స్ రైటర్లు అయినటువంటి అమరావతి డివి రమణ బాబులను అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. వీరితో పాటుగా అమరావతి భర్త విజయ భాస్కర్ మరిది భరత్సింహాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 లక్షల రూపాయల నగదు 81.52 కేజీల వెండిని రికవరీ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో కొన్ని విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అవర్ క్రైమ్ టీమ్, అవర్ లోకల్ ఆఫీసర్స్ వారు విదిన్ 48 అవర్స్, విదిన్ 2 డేస్ అంతా కూడా ఈ మ్యాటర్లో జరిగింది ఏంటి అని అన్ని విషయాలు కూడా అన్ని అంశాలు కూడా కన్నీపెట్టగలిగారు. అండ్ ఇందులో ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, ఎవరైతే ఈ ప్రాపర్టీ దొంగతనం చేశారో వీరిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని కూడా ఈరోజు మొత్తం 100% రికవరీతో సహా ఈరోజు జైలుకి పంపడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, వెండి మిస్సింగ్ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం బిగ్ టీవీ ఎఫెక్ట్ వల్ల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. బిగ్ టీవీ గత 4 రోజుల క్రితం ఈ విషయాన్ని బ్రేక్ చేసింది. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో 105 కేజీల బంగారం, 2.15 లక్షల నగదు మాయమైందన్న విషయాన్ని బ్రేక్ చేయడమే కాదు బ్రేక్ చేసింది. సంబంధిత అప్పట్లోనే మనము ఎవరైతే అనుమానిత వ్యక్తులని చెప్పామో ఆ రైటర్ అమరావతితో పాటు ఆమె సన్నిహితులే ఈ బంగారం ఈ వెండిని మాయం చేశారన్న విషయాన్ని మనం తెలియజేస్తాం. అదే నిజమైంది. ఈరోజు ఎస్పీ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రెస్ మీట్ లో తెలియజేశాడు. ముఖ్యంగా ఇది చాలా తలదించుకోవాల్సిన విషయం అన్నట్టు, డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన విషయం అన్నట్టు ఆయన బాధను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన తీసుకుంటే సేలంకు చెందిన వ్యాపారి ఎలాంటి బిల్లులు లేకుండా 105 కేజీల బంగారాన్ని 2.15 లక్షల నగదును హైదరాబాద్ నుంచి తమిళనాడుకు తీసుకెళ్తుండగా అతని వద్ద వాహన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు 2019-20 మధ్య కాలంలో. ఆ తర్వాత అప్పట్లో ఉన్న విక్రమ్ అనే సిఐ సీక్ చేశాడు. ఆయన దీన్ని ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పంపిస్తే 35 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే 35 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టడం ఎందుకన్నట్లు మిన్నకుండిపోయిన సేలం వ్యాపారి అప్పట్లో ట్యాక్స్ చెల్లించకుండా వదిలేశాడు. కానీ ప్రస్తుతం వెండి రేటు 75 రూపాయల వరకు
గ్రామ్ పెరగడంతో సుమారు 75 లక్షల పైగా వస్తుంది. తాను అప్పుడు కట్టాల్సిన 35 లక్షలు కట్టి ఆ వెండిని తీసుకోవాలని గత వారం రోజుల క్రితం స్టేషన్ వద్దకు వచ్చాడు. తాను డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, నా వెండి నాకు రికవరీ చేయండి అంటూ అంటే అప్పటికి స్టేషన్ లో చూస్తే వెండి లేదు. ఆర్ముడు పోస్ట్ లో ఈ వెండిని పెట్టాల్సింది. మామూలుగా ఏదైనా సీజైన వస్తువులు కానీ నగదును కానీ తీసుకుని సీజైన వస్తువులను అయితే ఆర్ముడు క్యాంప్ లోను, అదేవిధంగా నగదును ట్రెజరీలో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఖాతాలో జమ చేయాల్సి ఉండగా అక్కడున్న రైటర్ అమరావతి ఆ డబ్బులు చెల్లించి అందులో డిపాజిట్ చేయకుండా తన సొంతానికి వాడేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు గతంలో పనిచేసిన రైటర్ రమణమూర్తి వీరిద్దరూ కలిసి ఈ స్కామ్ కు పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో పాటు వీరికి అమరావతి భర్త ఆమె మరిది కూడా సహాయపడ్డట్టు తెలుస్తుంది. ఆమె మరిది ఒక జ్యువెలరీ షాప్ కర్నూలు నడుపుతున్నట్టు సమాచారం. అతని ద్వారా ఆ వెండిని కరిగించినట్లు దాన్ని వాటిని అమ్మివేసినట్టు వస్తుంది. దీనికి సంబంధించి వీరు ఒక ఇంటితో పాటు ఒక సియో కార్ను కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం మీద అయితే బిగ్ టీవీ బ్రేక్ చేసిన విషయం, బిగ్ టీవీ బ్రేక్ చేయడంతో పోలీసులు తొందరగా చర్యలు తీసుకుని అమరావతితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.